నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రతి పేదోడికి పేద బంధు ఇవ్వాలన్న ఈటల రాజేందర్ చౌటుప్పల్లో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ హైదరాబాద్ లో వరుసగా పట్టుబడుతున్న హవాలా క్యాష్ రెండు రోజుల్లోనే 5.5 కోట్లకు పైగా నగదు సీజ్ కొల్చారం మండలంలో ఫారెస్ట్ నర్సరీ కూలీల ఆందోళన నెలలు గడుస్తున్న కూలీ డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన రామయ్యంపేటలో రైతులకు రసాయన ఎరువులపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మోతాదుకు మించి రసాయన ఎరువులు మందులు వాడరాదని తెలిపిన రాజనారాయణ కోసుకుంట్ల ఓడిపోయిన ఇక్కడే ఉంటాడు కానీ అదే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఇక్కడ ఉండడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి తలసాని హుజూరాబాద్ దుబ్బాకలో గెలిచిన వాళ్ళు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ 70,000 కోట్లు మింగిండని మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులను సీఎం ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ కవిత పాత్ర ఉందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపించాలంటే రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు అంటే 8 సంవత్సరాలలో మనకు 16 లక్షల ఇల్లు శాంక్షన్ చేసిన మోడీ ఇక్కడైతే కట్టలేదు కానీ ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో యూపీలో 50 లక్షల ఇల్లు కట్టిండు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు మహారాష్ట్రలలో బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ 30 లక్షల ఇల్లు కట్టిండు ఇల్లు కట్టుకోవాలి ప్రజలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ మోడీ ఇల్లు ఇచ్చిండు కానీ కేసీఆర్ ఏం చేసిండు ఏదైతే నిధులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోమంటాడో ఇవన్నీ నిధులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కి ఆయన మనకి ఇల్లు కట్టకుండా అక్కడ పంపించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు చేసిందంటే అది 30,000 కోట్లలో ప్రాజెక్ట్ పూర్తిగా ప్రాజెక్ట్ ని 100,000 కోట్ల రూపాయలు చేసిండు అంటే ఎన్ని కోట్లు మింగిండం ఆయన 70,000 కోట్లు మింగిండు ఈ రోజు కూడా నిన్న కూడా మీరు వార్తలు చూస్తే ఆ ప్రాజెక్ట్ కూడా ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి లెక్క ఆయన ఇంజనీర్ కాదు 70,000 80,000 పుస్తకాలు చదివిండు అన్నాడు కానీ ఆయన ఇంజనీర్ కాదు రాత్రి పూట కూర్చొని ఒక డ్రాయింగ్ చేసి కాళేశ్వరం కట్టిండు ఆ కాళేశ్వరం కట్టడంలో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు మంత్రిని మహారాష్ట్ర ప్రజలకు మంచిర్యాల ప్రజలకు అందరికీ కూడా ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మళ్ళా నీళ్లు వెనుకకు వచ్చి 100,000 మంది రైతులు నష్టపోయింది అంటే కేవలం కమిషన్లు దోచుకునికే కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయనికే ఈ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు మనమందరం కూడా మనకు మొన్న ఎలక్షన్ అయినప్పుడు ఏమన్నాడు యువకులకు అందరికీ కూడా మీకు అందరికీ నిరుద్యోగ వృద్ధి ఇస్తానడు ఇచ్చిండా ఎవరికైనా ఏమ్మా మీ కొడుకులకు ఎవరికైనా వచ్చిందా ఎవరికి రాలే అదే ఈ రోజు వరకు ఆయన ఇచ్చినుంటే మనకు 142,000 రూపాయలు ఒక్కొక్క యువతకు వచ్చేది
కానీ ముఖ్యమంత్రికి ధ్యాస లేదు. మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. తాను బయటపడి ఇంట్లో కూర్చోలేదని, మునుగోడు అంటే ఈ రోజు ప్రపంచం చర్చించుకునేలా చేశానని గర్వంగా చెప్పుకున్నానన్నారు. ఆనాడు ఉద్యమం చేసిన నాయకులు ఎటు పోయారన్న రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ద్రోహులు నీ పక్కన ఉన్నారని విమర్శించారు. ఈ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందంటే ఎంతో బలమైన కారణం ఉంది. 3.5 ఏళ్ళలో నేను నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం లేక నిద్ర పట్టకుండా ఆవేదనతోటి మానవత్వంతో ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తిని ఈరోజు మీ ముందుకు వచ్చిన, ఎందుకంటే కేసీఆర్ ఫామ్ వదలబడి కూడా కేసీఆర్ మునుగోడుకు రావాలి, ప్రభుత్వం దిగి రావాలి, అవునా కదా? మునుగోడు గురించి అంత ముందు పట్టించుకోలేదు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు 100 మంది మంత్రులు ఎంపీలు ఎంపీలు సంకరాకుండా వస్తలేరు, వస్తున్నారా? ఎందుకు వస్తారు? మునుగోడు ప్రజలు ఈ శంప హుజురాబాద్ లో వాయించిందో ఈ శంప మునుగోడు ప్రజలు వాయిస్తారు. ఈ దెబ్బకు నా పని కథం అని చెప్పి ఇప్పుడు మునుగోడుకు వస్తారు. డబ్బు సర్దిని పట్టుకొని వస్తలేరు, వస్తున్నారా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి కేసీఆర్ ని గద్దె దింపుదామా? టీఆర్ఎస్ పార్టీని బొందపడదామా? ధర్మం వైపు ఉందామా? కోమటిరెడ్డి సోదరులు కోవాటు బ్రదర్స్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి తానే కృషి చేశానని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 1600 కోట్ల నిధులు కేటాయించేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో అగ్రగామి అని చెబుతున్నప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో 86 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులను పనిచేయటం అవసరమా అని ప్రశ్నించారు. తెలివి ఉందని అనుకున్నాను. ఇన్ని ఇన్ని రోజులు ఎక్కువ పెద్ద విమర్శించలే ఆయనని. సరే, ఫినిక్స్ తేజారాజు ల్యాండ్ బిజినెస్ కాలేజం ఏది ఉన్నా కానీ తేజారాజు మెయిన్ పర్సనల్ కేటీఆర్ని ఇప్పడంలే. కానీ ఈరోజు ఎందుకో అభద్రతా భావంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అని వాడుకుంటూ వీళ్ళు కోవర్ట్స్ అని చెప్పి, కోవర్ట్ బ్రదర్స్ అని చెప్పి అనడాన్ని తీవ్రంగా నన్ను బాధించడమే కాకుండా సీరియస్గా కండెమ్ చేస్తున్న కేటీఆర్ గారి స్టేట్మెంట్ని. నువ్వు అక్కడ పోటీ చేసేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నుంచి మాట్లాడండి, దానికి ఆయన సమాధానం చెప్తాడు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి, నువ్వు 10th క్లాస్ చదువుతప్పుడు ఇవాళ ఫ్లోరైడ్ కోసం ఇవాళ 12 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి అప్పుడున్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఫ్లోరైడ్తో నిన్న బాటర్ బాటర్ తీసుకుపోయిన విజువల్స్ ఇప్పటికీ అసెంబ్లీలో దొరుకుతాయి. అప్పుడున్న మంత్రులకు స్పీకర్ చెప్పిన ఈ నీళ్ళు ఆగండి, ఒకరోజు బతకలేరు మీరని చెప్పి ఫ్లోరైడ్ మీద దీక్ష చేయడం, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినప్పుడు కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? సాగరారం అవసరం లేదని చెప్పి మీరు ఢిల్లీలో కూర్చుండ్రు. మాకు సిగ్నల్స్ వచ్చినాయి, టీఆర్ గ్యాస్ బాంబు షెల్స్ మా మీద రాత్రి 1 గంటకు పడ్డాయి. అప్పుడు తండ్రి కొడుకులు ఢిల్లీలో ఉన్నారు. అలాంటి నన్ను, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నన్ను ఈరోజు మీరు కోవర్ట్ అని పిలవడం భావ్యం కాదు. కేటీఆర్ గారు ఇప్పటికైనా ఆ వర్డ్ యూజ్ చేసుకోవాలని నేను అనదాల్చుకుంటే 100 మాటలు అంటాను. నేను నిన్ననే చెప్పిన కాంగ్రెస్లో ఉంటాం, ఇద్దరు ఎంపీలు నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి ఇవాళ నీకు చేత కాక 86 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు మందు కాపించుకుంటా ఏందా పద్ధతి? నవ్వుతున్నారు ప్రజలు. అందుకనే చెప్తున్నా ఖబర్దార్, కేటీఆర్ ఒకటే చెప్తున్నా నీకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిప్పులాడి బతికినాను, నిజాయితీగా బతికినాను. మీరు 1 లక్ష కోట్లు సంపాదించుకొని పూట గడవని వాళ్ళు, మీ తండ్రి పేరు మీద నువ్వు ఎమ్మెల్యే అయినావు, నన్ను పట్టుకొని కోవట్ అనడం నీకేం న్యాయమేనా? ఒకసారి ఆలోచించుకొని నీ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తా. సీఎం కేసీఆర్ రాష్ట ప్రజలను తాగుబోతులను చేస్తున్నానని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటెల ఫైర్ అయ్యారు. గ్రామాలలో బెల్టు షాపులు పెట్టించి 30 ఏళ్లకే యువత మరణానికి కేసీఆర్ కారణమవుతున్నారని మండిపడ్డారు. 116 రూపాయలు కట్నం ఇస్తాడు. ఆ కట్టం ఇచ్చి ఏమంటాడు? నీ మేనమామ కూడా 5000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాడు, కేసీఆర్ మాత్రం 116 రూపాయలు ఇచ్చి మేనమామ కంటే కూడా పెద్ద మేనమామ అంటుండు కేసీఆర్. మనం కూడా గొర్రెలక తలుపుతాము. దాని మీద పెట్టే ఖర్చు 2000 కోట్ల రూపాయలు. ఇంతకుముందు చెప్పి 9000, 2000 ఎంత? 11000 కోట్లేదు. రైతులందరూ సంవత్సరానికి 2 పంటలకు కలిపి ఎకరానికి 5000 రూపాయలు చొప్పున 10000 ఇస్తాను. అవి ఒక 10000 కోట్ల రూపాయలు, 11000 కోట్ల రూపాయలు అవుతుంది. మొత్తం కలిస్తే 22000 కోట్ల రూపాయలు. మన పిల్లలకు బో పెట్టిన దాంట్లో హాస్టల్ దాంట్లో అంత కలిస్తే
ఒక 25,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెడతాడు. తూఫ్రాన్ పేట నాకు తెలిసి 1,000 జనాభా ఉండొచ్చు. ఇక్కడ ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? ఎన్ని బెల్ట్ షాపులు పెట్టిండు ఇక్కడ వెంకరెడ్డి గారు? అంటే 100 మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టిండు. ఒకవేళ కడుపు నొప్పి లేస్తే మందు దొరకదు ఇక్కడ. ఇక్కడ కుతిలేస్తే 1 గంటకైనా తలుపు కొడితే ఆ మందు మాత్రం దొరుకుతుంది. తాగి తాగి పని మర్చిపోయి కుటుంబాన్ని మర్చిపోతే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని ఆడబిడ్డ 400కో 500కో కూలి పని చేసుకొని ఆ పిల్లలకు ఉప్మ పెట్టి ఆ పిల్లల్ని సాదుకుంటుంటే ఆ ఆయన బాధ్యత మర్చిపోయిన ఆయన రూపాయి పని చేయని ఆ ఇంటి ఆయన కొట్టి తిట్టి అల్లకెళ్ళి 100 200 తీసుకుపోతున్నమాట వాస్తవం కదా. ఆ భార్యను కొడుతున్నప్పుడు తల్లి అడ్డం వస్తుంది, భార్యను కొడుతున్నప్పుడు తండ్రి అడ్డం వస్తాడు, తల్లిని కొడతాడు తండ్రిని కొడతాడు, ఇంకా తాగిన మైకలు ఉంటే తండ్రిని చంపే కొడుకు తల్లిని చంపే కొడుకు. అంతేకాదు తాగి తాగి 35 ఏళ్ళకి ఆ మనిషి చచ్చిపోతే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారి ఇంటికాడ బతికేటువంటి ఆడబిడ్డలారా, అత్తగారి ఇంటికాడ బతికే ఆడబిడ్డలారా, ఈ పుస్తల తాడు తిరగడానికి కారకుడు ఎవడు? ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా చండూరులోని 2, 3వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ ఫలాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ గారు స్కీమ్స్ మాకు అందుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్యం వస్తున్నది. కానీ ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఆ పొరపాటు మేము గతంలో చేశాం. దున్నపోతు గడ్డేసి బర్రెపాలు మిన్నట్టయింది మా పరిస్థితి అని ప్రజలు మొత్తుకుంటారు. మళ్ళా పొరపాటు చేయం. కేసీఆర్ నాయకత్వంలో ఎవరిని పెట్టినా గెలిపిస్తాం. ఇదే ప్రభాకర్ రెడ్డిని కూడా గెలిపించేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేశాడు. వీళ్ళు ఏదో మాయమాటలు చెప్పి బోల్తగొట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు అన్నదమ్ములు. ఇవాళ ఏదో బీజేపీ పార్టీ వాళ్ళతోటి ఏదో ప్యాకేజీ మాట్లాడుకొని రిజైన్ చేశారు. మళ్ళీ ఏకైక మళ్ళీ బీజేపీ పార్టీకి ఎట్లేస్తాం? ఈ మోటార్లకు మీటర్లు పెడతారంటారు, రాబోయే రోజుల్లో ఒడ్లు కొనమంటారు. ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన వచ్చింది. ముఖ్యంగా మునుగోడ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రతి ఇంటికి పోయినా రెస్పాన్స్ వస్తున్నది. ఆయన చేయబట్టే మాకు ఇంత కొంత లాభం జరిగింది. ఈ మూర్ఖులు చేయబట్టే మాకు అన్ని అడ్డుపుల లేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే 3,000 ఇండ్లు ల్యాప్స్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను కూడా కట్టేయలేని అసమర్థుడు ఇలా రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు. మళ్ళా వాళ్లకు ఓట్లేసేందుకైతే మునుగోడు ప్రజలు సిద్ధంగా. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను ప్రతిపక్షాలు కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఉప చెరువులో ఎంపీ కొత్త ప్రభాకర్ చేపపిల్లలను వదిలారు. కుల వృత్తుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చారని కొత్త ప్రభాకర్ తెలిపారు. వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత మరి సాగునీరు గురించి కూడా ఆలోచించి 2 ప్రాజెక్టులకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తే ఇలా దానికి కూడా మరి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అడ్డుకోవడము, దీనికి బ్యాంకు రుణాలు రాకుండా చూడడము, దీని మీద మరి రకరకాలుగా మాట్లాడి మొత్తానికి సంగమేశ్వరం బసవేశ్వరం ఈ ప్రాంతంలో కంప్లీట్ చేసుకుంటే మరి ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు, మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రావద్దు అనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా మరి ఈరోజు అడ్డుకోవడము చాలా దురదృష్టకరము. మరి ఈ ప్రాంత రైతులు కూడా మరి అందరు కూడా ప్రశ్నించాలి. ఈరోజు మాకు సంగమేశ్వరం ప్రాజెక్టు కానీ బసవేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఎంతో మంది రైతులు ఇబ్బందుల పాలవుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. మరి వారికి వారిని చూసి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అంతటా కూడా నీళ్ళు వచ్చినాయి. మరి మన దగ్గర కూడా సంగారెడ్డి ఉపరితలంలో ఉన్నది, కర్ణాటక బార్డర్లో ఉన్నది, ఇటు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నది, మరి దీనికి కూడా నీరు రావాలని చెప్పి ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ఈరోజు తీసుకొస్తే దానికి కూడా అడ్డంకులు.
హైదరాబాద్ లో భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. బుధవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ వాహనంలో తరలిస్తున్న 2 కోట్ల నగదు బయటపడింది. డబ్బులు తరలిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నగదును సీజ్ చేశారు. డబ్బుతో పాటు నిందితులను బంజారా హిల్స్ పోలీసులకు అప్పగించారు. 2 కోట్ల హవాలా డబ్బుతో పట్టుబడ్డ కారును గుజరాత్ కు చెందిన వ్యాపారి వ్యాస్ నవీన్ చంద్ర బోగిలాల్దిగా గుర్తించారు. మార్వెల్ మేడస్ అపార్ట్మెంట్ రామ్కోటి అడ్రస్ తో కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు బిజినెస్ నిమిత్తం ఈ డబ్బును తీసుకెళ్తున్నట్లు చెప్పినా అందుకు తగ్గ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి షాద్నగర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గుంతలమయంగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పాలన చేతగాని పరిగి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పరిగి నుంచి తొండపల్లి వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారిని ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇప్పటికే దాదాపు 10 మంది పైన ప్రాణాలు మరి ఈ యొక్క రోడ్డు పైన పోయినాయి. మరి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈరోజు ఎవరు కూడా చెల్లించలేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఈ యొక్క నిధులు ఎక్కడ పోతున్నాయి? ఈ యొక్క ధనిక తెలంగాణ ఎటు పోతా ఉన్నది? ఈరోజు ముఖ్యమంత్రి పాలన ఎటు పోతా ఉన్నది? కనీసం రోడ్లను రిపేర్ చేయలేకపోతే మరి ప్రజలకు ఏం చేస్తారు? ఈ యొక్క ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రోడ్లలో సొంతంగా డబ్బులు పెట్టుకోగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్లు కూడా రిపేర్ చేయించిన ఘనత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈరోజు ప్రాణాలు పోతున్నటువంటి అనాథలు అవుతున్నటువంటి కుటుంబాలను మరి ఎవరు ఆదుకోవాలి? ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రోడ్లన్నీ ఎక్కడ చూడు ఇదే పరిస్థితి. మా పరిగిట్టు షాద్నగర్ హైవే ఇది. వందల మంది పోతుంటారు రోజు. అయ్యా చిన్న జిల్లాలు చేయాలి, చిన్న మండలాలు చేయాలి, పరిపాలన మంచిగా అంత అని చెప్తే ఇక్కడ ఉన్న వికారాబాద్ పరిగికి 10 కిలోమీటర్లు ఉన్నది. ఒక్కనాడు ఆ కలెక్టర్ రాదు, ఈ రోడ్లు చూడదు, ఎవరు చూడరు. ఎమ్మెల్యే రోజు ఈ రోడ్లకి వెంటే పోతారు, కానీ ఎమ్మెల్యేకి ఒక అధికారి కూడా మాట్లాడలేడు. ఇది ఎంత దౌర్జన్యం ఇది వాళ్ళది. ఎమ్మెల్యే ఈ రోడ్లో తిరిగితే ఒక గుంతల మన్నేసే దిక్కు లేదు. ఒక విలేకర్ చచ్చిపోయిండు, ఒక మహిళ అయితే పూర ఆమె పొద్దునే ఊరుకోతుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. వందల మంది కాళ్ళు విరిగిపోతున్నాయి. ఇది మీ గవర్నమెంట్ టెండర్ రాకపోతే మీ గవర్నమెంట్ ఎందుకున్నది? బతకాలనా? ఈ రోడ్ల మీద వాడి పానాలు పోవాలనా? ఈ గవర్నమెంట్కు ఇంత తెలివి లేని గవర్నమెంట్. ఏ టెండర్ వస్తలేదంటే ఆ డీ ఎక్కడ పోతున్నాడు, ఆ ఈ ఎక్కడ పోతున్నాడు, దానికి ఉన్న డిపార్ట్మెంట్ ఎక్కడ పోతున్నాడు, టెండర్ వస్తలేదని ఇప్పటిదాకా చెప్తా ఉన్నాడు. ఇది చాలా చిక్కు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 1లో కారులో అగ్ని ప్రమాదంకు గురైంది. బంజారా హిల్స్ వద్దకు రాగానే కార్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కారులో మొత్తం మంటలు వ్యాపించడంతో నిమిషాల్లో దగ్ధమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి మూసాపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొల్చేర మండలం రాంపూర్ ప్రభుత్వ అటవీ శాఖ నర్సరీలో పనిచేసిన దినసరి కూలీల ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. కూలీ డబ్బుల కోసం నర్సరీ ప్రధాన గేటు ముందు ముళ్ల పొదులు వేసి దిగ్బంధం చేసి వినూత్న రీతిలో కూలీలు ఆందోళనకు దిగారు. అయినా ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కూలీలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు నెల్లీ రాజు, నెల్లీ పోచమ్మ, మంగమ్మలు మాట్లాడుతూ గేటును దిగ్బంధం చేసినందుకు తమపై కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు తమకు ఇచ్చేస్తే తమ ఎందుకు ఆందోళన చేస్తామని కూలీలు అంటున్నారు. నెల రోజుల నుంచి మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తమ సమస్యలను విన్నవించినా స్పందించడం లేదని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. 3 నెలల నుంచి మేము పైసలకు తిరుగుతున్నాము. 3 నెలల నుంచి తిరుగుతుండగా కూడా వస్తాయి వస్తాయని వాళ్ళు అన్నారు. అక్కడిక్కడ మస్తు తిరిగినాము. ఎక్కడ పోయినా మాకే ఆధారం లేదు. సార్ వాళ్ళు వచ్చి రస్తే వస్తాయి అన్నారు. మళ్ళీ ఓలు లేరు. నిన్న వచ్చినాము, కంప కొట్టినాము, వేసినాము. నిన్న ఫోన్ చేసిండు వస్తున్నాను, ఆ సార్ కూడా రాలేడు. 24 గంటలు తిరిగిపోయింది. ఏ సార్ రాలే, ఓ రాలే. శిరీష మేడం వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఫోటో తీసుకుంది మమ్మల్ని, ఈ కంపని తీసుకొని పోయింది. మమ్మల్ని ఏం అడగలేదు. ఎక్కడున్నా ఏ సార్ అయినా ఎవరైనా డిఎఫ్ఓ సార్ కూడా ఇక్కడ రావాలని కోరుతున్నాం. దాదాపు నెల రోజుల నుంచి వీళ్ళు డబ్బులు వస్తలేవని ఆందోళన చేయాడు. దిగిన వెంటనే విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎమ్మెల్యే గారితోనేమో సార్ 2 రోజులు వస్తే, 3 రోజులు వస్తే, వారం రోజులు వస్తే అన్నారు. ఇప్పటికీ నెల దాటిపోతుంది, ఇప్పుడు కూడా డబ్బులు కూడా రాలేవు. మొన్న కలెక్టర్ ఆఫీస్ పోయినాము, అక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు నిన్న వచ్చి వాళ్ళు మొత్తం కంపం కొట్టం పని బంద్ పెట్టి మొత్తం కంపం కోసం వేస్తారు. వేస్తే కూడా ఇప్పటి వరకు వచ్చి పట్టించుకునే నాదుడే లేరు. పని కూడా మాకు ఒక్క రూపాయి ఇప్పిస్తలేడు. ఈ గ్రామంలో ఎన్ని చెత్త పనులు ఉన్నాయో
అన్ని చెత్త బండ్లకు ముక్కలు పోయినాయి. ఇంత చెట్లు పైనకు చేసి పంపించినాము. ఒక రూపాయి ఇవ్వలే, మా చేతులు వడ్డీ అయిపోయినాయి మొత్తము. మేము ఇంత కష్టపడితే మా పిల్లలకు ఒక రూపాయి ఇవ్వలే. మేము మా గ్రామంలో ఎంత పెద్ద మనుషులు అడిగినా కానీ, అన్ని గ్రామాలకు తిరిగి వచ్చినా కానీ, ఎక్కడ పోయినా ఎన్ని మండలానికి పోయినా కానీ, కలెక్టర్ తానికి పోయినా కానీ వస్తాయి వస్తాయని అంటారు కానీ ఒక్కొక్కరు రూపాయి ఇప్పిస్తలేదు. చేస్తే ఇది లంబడి సారు ఒక కైకిలు ఇప్పిస్తలేడు. ఈ నర్సర్ సారు ఈ సారును గట్టి ట్రైజ్ చేసి మా పైసలు మాకు డబ్బులు ఇప్పించాలి, లేకుంటే సారు డౌన్ డౌన్. మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లల కోసం ప్రభుత్వం ఉచిత దుస్తులను పాఠ్య పుస్తకాలను అందజేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ బాగులు, ప్రముఖ సంఘ సేవకులు పంజా మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు వినయ్, పద్మ, రాజు, వినోద్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మినిమం 2 డ్రెస్సులు ఉంటే విద్యార్థులకు కనీసం ఉతుక్కొని వాళ్ళు తొడుక్కోవడానికి చాలా మంచి అనువుగా ఉంటుంది. మరి అనుమానే కారణాల వల్ల ప్రభుత్వం ఒకటే డ్రెస్ ఇవ్వడం సరైనది కాదు. మరి వీలైతే తొందరలో మరొక డ్రెస్ విద్యార్థులకు పంపిణీ చేసేస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల ఉపాధ్యాయులేమి, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అదే క్రమంలో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు అనేటటువంటి విషయాన్ని నేను ప్రభుత్వానికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో యూనిఫామ్ అని అంటే అందరూ సమానం. ఇప్పుడు గొప్ప ఉండొచ్చు, ఒక కుటుంబం లేకపోవచ్చు, మీ మధ్యకాలం ఉండొచ్చు. యూనిఫామ్ మీన్స్ అర్థమేనంటే అందరు సమానం, అందరి పిల్లలు సమానం ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఆయనకు కొంచెం లేట్ జరిగిందంటే మేము విచారం వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఈ హెడ్మాస్టర్ గారు కానీ మా సర్పంచ్ చైర్మన్ కానీ కొంచెము డివో దగ్గర తీసుకోపోయి ఈ విషయాన్ని ఇంకొక డ్రెస్ తీసుకొని ఇంకొక డ్రెస్ అయిపోతుందా ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనేది బాగుపడాలి. ఎందుకంటే మన ప్రపంచంలో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు విషయాలు మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా అది రెండవది వైద్యం. సో అన్ని స్కూళ్ళలో కూడా ఏంటంటే మొట్టమొదటిగా మా మహేందర్ తర్వాత మన దీనికి విజయ్ కుమార్ గారు కూడా అందరు దీనికి బాగా దీనికి ఒక మన మునుగోడు ఉప ఎన్నికలో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి గట్టుప్పల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాల ప్రజల కళ గట్టుప్పల్ మండలం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే వచ్చిందని ప్రజలకు వివరించి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఎరువుల అభివృద్ది సంస్థ మరియు వాల్మార్ట్ సహకారంతో రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ, వరి పంటలో కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు ప్రభావం వల్ల దిగుబడిలో 20-30% తగ్గే అవకాశం ఉన్నందున ప్రారంభ దశ నుంచే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం, వేప సంబంధిత నూనెను పిచికారీ చేయడం, తాడు లాగటం, పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పద్ధతులన్నీ చేసిన తర్వాత మాత్రమే చివరి ప్రయత్నంగా రసాయన పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యాములతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ, రైతులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకు అంతర్జాతీయ ఫర్టిలైజర్ ఎరువుల సంస్థ మనకు కాట్రాల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎందుకని మీకు రెగ్యులర్ గా తెలుసు. ఆర్ఎన్ఆర్ అనేది మనకు పాత వెరైటీ అయినప్పటికీ కూడా మనము ఆర్ఎన్ఆర్ అంటే షుగర్ పేషెంట్స్కు బాగా తింటుంటారు, మంచి దిగుబడి ఉంటుంది, సన్న రకాల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్న వెరైటీ ఇది. దీంట్లో ఏంటంటే వారి సంస్థ ద్వారా రైతులకు అతి తక్కువ ఖర్చుతోని ఏ పద్ధతులు చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని అందజేయడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళు కొంత విత్తనం మీకు అందజేయడం జరిగింది. అది దాదాపుగా మీకు 20-30 గుంటల వరకు సరిపోయేంత విత్తనం మీకు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు, దాని అన్నిటికంటే ముందు మనం లింగాకర్షక బుట్టలు మనం ఎకరానికి 5-6 చొప్పున ఏర్పాటు చేసుకుంటే ఏమైపోతుందంటే దాంట్లో ఒక రకమైన కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వాసనకు ఆడపురుగు అక్కడ ఉందనుకొని మొగ పురుగు వచ్చేసి ఆ బుట్టలో పడడం జరుగుతుంది. ఈ తల్లి పురుగులు ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎప్పుడన్నా మీరు ఇప్పుడు కోత కోస్తుంటారు, రెప్పల పురుగులు బయటికి. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో పాటు ఇండియా మ్యాప్ ను మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అరవింద్ సటైర్ వేశారు.
కేసీఆర్ బతికున్నంత వరకు అది నేషనల్ పార్టీ కాదని అన్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఇందూరుకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో కవిత క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అరవింద్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో మీ సెల్లెని ఎందుకు ఇవ్వలే, నీకేం ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయి, నిన్ను ఎందుకు పిలిచాడు మీ నాయన, దాన్ని బట్టి అర్థమైపోతలేదా చెల్లె ఘనకారం చేసిందని? మన పట్టణం ఇందూరు పట్టణము టెర్రరిజంకి అడ్డాగా మారుతున్నది. దొంగ పాస్పోర్ట్లు ఇష్యూ చేసిన దాంట్లో 70-80 పాస్పోర్ట్లు ఇష్యూ చేసిండ్రు. అందులోకెళ్ళి బోధనలకు వెళ్ళి 31 పాస్పోర్ట్లు ఒకటే అడ్రస్ నుంచి ఇష్యూ చేసిండ్రు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కాదు, టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే అందులో హిందువులు కూడా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తలేదు, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నదని కూడా చెప్పడం జరిగింది. లెటర్ కూడా అమిత్ షా గారికి రాయడం జరిగింది. ఏదో భారత రాష్ట్ర సమితి అని కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. ఆ భారత రాష్ట్ర సమితికి మళ్ళా భారతదేశం యొక్క మ్యాప్ వేసిండ్రు. భారతదేశం మ్యాప్లా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లేపేసిండ్రు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయదలుచుకో, ఈయన జీవితానికి కేసీఆర్ బతుకున్న రోజులు దానికి నేషనల్ పార్టీ స్టేటస్ రాదు. లిక్కర్ స్కామ్ బయటికి రాగానే కవిత గారు లోపలికొద్దారని చెప్పిన, ఆమె హస్తం డెఫినెట్గా ఉందని చెప్పిన. దారి అటు పోతుందా, ఇన్వెస్టిగేషన్ దారి పోతుందా లేదా? అభిషేక్ రావు ఇచ్చిన వాంగ్మూలం బట్టి తెలంగాణలో ఒక మహిళా నేతకి అత్యంత సన్నిహితులకి నోటీసులు జారీ అయినాయి అని. కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్లో యాక్టివ్గా క్రియాశీలకంగా ఉంచాలన్నదే మా కోరిక. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో పాదయాత్ర చేస్తాడా చేయడా చెప్పమన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేదోడికి పేద బంధు ఇవ్వాలన్న ఈటెల రాజేందర్, చౌటుప్పల్లో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ. హైదరాబాద్ లో వరుసగా పట్టుబడుతున్న హవాలా క్యాష్, 2 రోజుల్లోనే 5.5 కోట్లకు పైగా నగదు సీజ్. కొల్చారం మండలంలో ఫారెస్ట్ నర్సరీ కూలీల ఆందోళన, నెలలు గడుస్తున్న కూలీ డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన. రామయ్యంపేటలో రైతులకు రసాయన ఎరువులపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి, మోతాదుకు మించి రసాయన ఎరువులు మందులు వాడరాదని తెలిపిన రాజనారాయణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.